కోట్ల రూపాయలు దోసక తిన్నారు, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా. ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు మట్టి విక్రమార్క గారు 60 కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్యాసిని నేను అడుగుతున్నా. నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాకు ఒక గుడికి 7 కోట్ల రూపాయలతోటి ఈరోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా? ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు 27-28 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు వస్తుండేనా? ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు, ఆదివాసి బిడ్డలు చదువుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ 10 కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం, ఒక్కరోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసినావా అని నేను అడుగుతున్నా. ఎంతసేపు నీ బిడ్డలు, ఎంతసేపు నీ దోపిడి, ఎంతసేపు నీ ఫామ్ హౌసులు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకి ఇచ్చినావు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినావా అని నేను అడుగుతున్నా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వక 10 సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మొన్న మా దామోదర్ రాజ్ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ స్టేడియంలో 7000 మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. నీ బిడ్డను నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది. నీ బిడ్డకెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి నీ జాతి. మరి మేము 7000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నావు. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది. డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి 1000000 మంది నిరుద్యోగ యువకులు ఈరోజు నిరుద్యోగులుగా అమీర్పేటలోనో లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్సు నగర్ చౌరస్తల్లో ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత 15000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది, మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం